పిల్లలకి చాలా ఇష్టమైన పండగలలో దీపావళి ఒకటి. తపాసులు పేల్చుకునేందుకు అది వాళ్లకు భలే అవకాశాన్ని ఇస్తుంది. సాధారణంగా నవంబర్లో వచ్చే ఆశ్వీజ మాసంలో దీపావళిని జరుపుకుంటారు. దీపావళి గురించి చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణాసురుడిని చంపిన రాముడు దీపావళి రోజునే అయోధ్యను చేరుకున్నాడట. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు బలిచక్రవర్తిని ఇదే రోజున ఓడించాడట. కానీ అన్నిటికంటే ఆసక్తికరమైన కథ నరకాసురుడికి సంబంధించిన కథ. విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన వరాహ అవతారానికి భూదేవికి పుట్టినవాడే నరకాసురుడు. అతనిలో రాక్షస లక్షణాలు స్పష్టంగా కనిపించడంతో ఎప్పటికైనా అతని చావు విష్ణుమూర్తి చేతిలోనే ఉందని భయపడింది భూదేవి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నరకాసురుడిని చంపవద్దని విష్ణుముని కోరుకుంది. విష్ణుమూర్తి కాసేపు ఆలోచించి, సరే నేను నీకో వరాన్ని ఇస్తున్నాను, నువ్వు తప్ప నరకాసురుణ్ణి ఎవ్వరూ చంపలేరు అన్నాడు. ఆ మాట వినగానే భూదేవి సంతోషపడింది. చూస్తూ చూస్తూ తన బిడ్డని తానే చంపుకోనని ఆమె నమ్మకం. మరి రోజులు గడిచే కొద్దీ నరకాసురుడికి తిరుగులేకుండా పోయింది. ఆ ఇంద్రుడు కూడా నరకాసురుణ్ణి ఓడించలేకపోయాడు. దాంతో దేవతలంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి తమని రక్షించమని వేడుకున్నారు. నరకాసురుడికి చావు దగ్గర పడిందని వాళ్లకి అభయమిచ్చాడు విష్ణుమూర్తి. త్వరలోనే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా, భూదేవి సత్యభామగా అవతరించారు. మరోపక్క నరకాసురుడు తన దుర్మార్గాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. అతడు ఋషులను పీడించేవాడు, కనపడిన ప్రతి రాజుని రెచ్చగొట్టేవాడు. అలా ఒకసారి శ్రీకృష్ణుడినే ఎదుర్కొన్నాడు నరకాసురుడు. నరకాసురుని చావు భూదేవి చేతిలోనే ఉందని శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకనే తనతో పాటు యుద్ధానికి వస్తానని సత్యభామ చెప్పినప్పుడు ఆయన అడ్డు చెప్పనేలేదు. నరకాసురుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం మొదలైంది. ఒకరితో ఒకరు భీకరంగా తలపడ్డారు. కాసేపటికే నరకాసురుడు తన ఆయుధంతో శ్రీకృష్ణుణ్ణి స్పృహ కోల్పోయేలా చేశాడు. అంతే, ఇక సత్యభామే స్వయంగా నరకాసురుడితో యుద్ధానికి దిగింది. అతన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే కాదు, తన బాణాలను నేరుగా అతని గుండెలకు గురిపెట్టింది. ఆ బాణాల ధాటికి నరకుడు నేలకూలక తప్పలేదు. నరకాసురుడు చనిపోయిన ఆ రోజుని నరక చతుర్దశి పేరుతో పిలుస్తూ ఆ విజయానికి గుర్తుగా మర్నాడు దీపాలను తపాసులను వెలిగిస్తూ సంబరాలు చేసుకుంటారు. అసలు దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం. దీపావళి రోజు కేవలం హిందువులకు మాత్రమే కాదు, జైన్ సిక్కు మతాల వారికి కూడా ముఖ్యమైన పండగే. జైన తీర్థంకరులలో చివరి వారైన వర్ధమాన మహావీరుడు నిర్యాణం చెందింది ఈరోజునే. హిందువులు ఈరోజు లక్ష్మీదేవిని కూడా చాలా శ్రద్ధగా పూజిస్తారు. లక్ష్మీదేవి ఆ రోజున తన భక్తుల ఇళ్లకు వస్తుందని ఓ నమ్మకం. నిజానికి దీపావళిని లక్ష్మీ పూజ అన్న పేరుతో కూడా పిలుస్తారు. ఇక మార్వాడీలైతే ఈ రోజున చేసుకునే లక్ష్మీ పూజకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. మనకి ఉగాదిలాగా వాళ్లకి కొత్త సంవత్సరం దీపావళితోనే ప్రారంభమవుతుంది. దీపావళి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తలమీద నుంచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు చేసుకుని అమ్మవారిని పూజిస్తారు. ఇక చీకటి పడే వేళకి దీపాలను వెలిగించి తపాసులు కాల్చడం మొదలు పెడతారు. అమావాస్య రోజున కాల్చుకునే దీపావళి మందుగుండుతో చీకటే పారిపోతుంది. దీపావళి రోజున వెలిగించే మందుగుండు వల్ల శీతాకాలంలోని చలి తగ్గటమే కాదు, ఆ సమయంలో ఉండే హానికారక క్రిములు కూడా చనిపోతాయిట. దీపావళి రాత్రి గడుస్తూ నిదానంగా టపాసుల మూత కూడా సద్దుమణుగుతుంది. మళ్లీ దీపావళి దాకా ఉండే ఉత్సాహాన్ని నింపుకుని పిల్లలంతా నిద్రలోకి జారుకుంటారు.